నమస్తే మిత్రులారా, దేశవ్యాప్తంగా ఏకలవ్య మోడల్ స్కూల్ రెసిడెన్షియల్ ఉన్నటువంటి ఈఎంఆర్ఎస్ అంటాం కదా, డైరెక్ట్ ప్రతిపాదకన ఖాళీగా ఉన్న 6,329 పోస్టుల భర్తీకి కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ నేతృత్వంలోని స్వయం ప్రతిపత్తి సంస్థ నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ అంటాం మనము, నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇందులో 5,660 టీజీటీ పోస్టులు, 669 హాస్టల్ వార్డెన్ పోస్టులు ఉన్నాయి. అర్హత కలిగినటువంటి వ్యక్తులు ఆన్లైన్లో 18వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు అనేటువంటిది డేట్ అనేటువంటిది అనౌన్స్ చేయడం అనేటువంటిది జరిగింది. అయితే దీని తర్వాత ఉన్నటువంటి పూర్తి వివరాల్లోకి వెళ్తే తప్పకుండా ఈఎంఆర్ఎస్లో మంచి శాలరీ అయితే ఉంటుంది. అదే రకంగా చాలా టీజీటీకి సంబంధించింది అత్యధిక పోస్టులు అయితే పడ్డాయి, 5,660 అంటే చాలా ఎక్కువ పోస్టులు. అదేవిధంగా హాస్టల్ వార్డెన్లు కూడా 669 అనేటువంటిది ఉన్నాయి. ఒకసారి పూర్తి వివరాలకు వెళ్తే మొత్తం ఖాళీలు ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అనేటువంటిది 5,660. అందులో సబ్జెక్ట్స్ ఏవి ఉంటాయంటే హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సోషల్ స్టడీస్, సైన్స్, బెంగాలీ, గుజరాత్, కన్నడ, మలయాళం, అన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి, అన్నీ కూడా ఉంటాయి. అదేవిధంగా మనకు ఆర్టు, పీఈటీ, అదే లైబ్రేరియన్ సబ్జెక్టులు ఖాళీ ఉన్నాయి. హాస్టల్ వార్డెన్ ఏమో పురుషులకు 335 ఉన్నాయి. అదేవిధంగా హాస్టల్ వార్డెన్లు మహిళలకు అయితే 334. దాదాపుగా ఆ హాస్టల్ వార్డెన్స్ అనేటువంటిది చాలా అత్యధిక పోస్టులు అనుకోవచ్చు, ఎప్పుడు కూడా ఇన్ని పోస్టులు అయితే పడవు. కాబట్టి దానికి సంబంధించినటువంటి టీజీటీకి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ అవన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం అనేటువంటి జరిగింది. దాంతోపాటు అర్హత ఒక్కసారి మనం పరిశీలించినట్లయితే టీజీటీ ఖాళీలకు సంబంధించిన విభాగంలో డిగ్రీ మరియు బీఈడీతో పాటు సీటెట్ ఉత్తీర్ణులై ఉండాలి. టీజీటీ పీఈటీ పోస్టులకు డిగ్రీ మరియు బీపీఈడీ, టీజీటీ లైబ్రేరియన్ పోస్టులకు డిగ్రీ మరియు బీఎల్ఐసి ఉత్తీర్ణులై ఉండాలి కామన్గా. అదే రకంగా వయోపరిమితి చూసినట్లయితే 18/2023 నాటికి 18 నుంచి 35 సంవత్సరాల మధ్య మాత్రమే ఉండాలి, కాబట్టి గమనించాలి. తర్వాత వార్డెన్ పోస్టులకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 4 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి, లేదైనా ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత పొంది ఉండాలి. వయోపరిమితి వీళ్ళకు కూడా సేమ్ 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. జీతభత్యాలు చూసినట్లయితే నెలకు టీజీటీ ఉద్యోగాలకు 44,900 రూపాయలు అనేటువంటిది స్టార్టింగ్ బేసిక్ పే అనేటువంటిది ఉంటుంది. తర్వాత దాంతోపాటుగా 35,400 హాస్టల్ వార్డెన్లకు, 29,200 అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా ఎంపిక ప్రక్రియ, సెలక్షన్ ప్రాసెస్ అనేటువంటిది ఈఎంఆర్ఎస్ స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్ 2023 డాక్యుమెంట్ వెరిఫికేషను మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేయడం అనేటువంటి జరుగుతుంది. అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ అనేటువంటిది ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది ఒకసారి మనం చూసినట్లయితే, కామన్గా ఎగ్జామ్ ప్యాటర్న్ ఫర్ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ టీజీటీ పోస్టులకు సంబంధించి జనరల్ అవేర్నెస్కు కామన్గా 10 మార్క్స్ అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా రీజనింగ్ ఎబిలిటీ 10 మార్క్స్, నాలెడ్జ్ ఆఫ్ ICT అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేటువంటి 10 మార్క్స్ ఉంటుంది, టీచింగ్ యాప్టిట్యూడ్ 10 మార్క్స్, డొమైన్ నాలెడ్జ్ అనేటువంటిది 80 మార్క్స్. డొమైన్ నాలెడ్జ్ మీన్స్ ఇట్ ఈస్ సబ్జెక్ట్ నాలెడ్జ్. ఓకే, లాంగ్వేజ్ 10 మార్క్స్, కంపిటెన్సిటెన్స్ అనేటువంటి 10 మార్క్స్, జనరల్ హిందీ అనేటువంటిది 10 మార్క్స్, జనరల్ ఇంగ్లీష్ రీజనింగ్ లాంగ్వేజ్. ఓకే, అంటే ఇక్కడ కామన్గా చూడండి మనం అందరం కూడా, ఇక్కడ లాంగ్వేజెస్లో మనకు కామన్గా 30 మార్కులు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. మొత్తం 150 మార్కులు, దాంట్లో ఉన్నటువంటి 150 క్వశ్చన్స్ అయితే ఉంటాయి, కాబట్టి 3 అవర్స్ అయితే ఎగ్జామ్ ఉంటుంది. సో ఇందులో మనము తప్పకుండా, దీంట్లో ఒక రూల్ అయితే ఉంది, ఇప్పుడు లాంగ్వేజెస్ అన్నాం కదా, ఈ లాంగ్వేజెస్లో తప్పకుండా మనకు ఉన్నటువంటి ఒక రూల్ అయితే మనం పాటించాలి. అదే రకంగా ఇక్కడ చూడండి, ఈచ్ క్వశ్చన్స్ క్యారీ 1 మార్క్, అయితే నెగిటివ్ మార్క్స్ అనేటువంటిది ఉంటాయి, 0.25 అనేటువంటిది ఒక ఇన్కరెక్ట్ ఆన్సర్ చేసినట్లయితే తప్పకుండా అన్ని మార్కులు అయితే కట్ అవుతాయి. లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ క్వాలిఫింగ్ అయితే తప్పకుండా కావాలి. ఏదైతే హిందీ మరియు ఇంగ్లీష్ అని చెప్పామో మనం తప్పకుండా అందులో అయితే క్వాలిఫై కావాలి. ఒకవేళ క్వాలిఫై కాకుంటే మెయిన్ సబ్జెక్ట్ యొక్క పేపర్ను మనకు వాళ్ళు వాల్యుయేషన్ అనేటువంటి చేయరు, కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఉన్నటువంటి మరొకటి హాస్టల్ వార్డెన్ కూడా సేమ్ కామన్గా, ఇందు కూడా MCQs ఉంటాయి, 1 మార్క్ ఉంటుంది, తప్పకుండా 3 అవర్స్ ఎగ్జామ్ ఉంటుంది, దీంట్లో కూడా నెగిటివ్ మార్క్స్ అనేటువంటిది ఉంటుంది. సో తప్పకుండా 100% ఇంగ్లీష్ మరియు హిందీకి సంబంధించినటువంటి ఆ యొక్క ఎగ్జామ్లో తప్పకుండా మార్కు రావాల్సిందే, అవే మెయిన్గా మారిపోతున్నాయి. కాబట్టి తప్పకుండా ఇందులో 10 మార్క్స్ ఉన్నటువంటి ఇంగ్లీష్కు ఏమేమి చదవాలనేటువంటిది తప్పకుండా వీడియో కావాలంటే వీ వాంట్ వీడియో ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేటువంటిది మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే తప్పకుండా మీకు కూడా నేను అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. చాలా ఈజీ ఉంటాయి, ఆటోమేటిక్గా మనము క్వాలిఫై ఈజీగా కావచ్చు. సరే, తర్వాత హాస్టల్ వార్డెన్కి సంబంధించినటువంటి 120 అంటే 120 మీన్స్ ఇక్కడ కామన్గా మనకు
ఏమేమి ఉంటాయనేటువంటిది ఇచ్చిండు. సో తప్పకుండా 100% మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి.